విదాప్ రాజు గారు, సదయ్య గారు, మిట్టపల్లి రాయశం గారు, పెండ్యాల సమ్మిరెడ్డి గారు, రామకృష్ణ గారు, తర్వాత కోటి గారు, దేశన్ కోటి గారు, స్వప్న గారు, చమ్మీరా రైట్, శ్రీకాంత్ గారు, బాలభత్తుల శ్రీకాంత్ గారు, తర్వాత వెంకట నర్సయ్య గారు, అందరు చూసుకోండి. రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు కొప్పులేశ్వర్ గారికి స్వాగతం. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు అన్న తన్నీరు హరీష్రావు గారికి కూడా గట్టిగా మీ చప్పట్ల మధ్యలో హరీష్రావు అన్న కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ వెంకట నర్సయ్య గారు బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్, తర్వాత పి ప్రభాకర్ రావు గారు నాగార్జున డైరీ ఎండి గారు ఉన్నారు ప్రభాకర్ రావు చందర్ గారు రామగుండం ఎమ్మెల్యే వేదికపైకి రావాల్సిందే కోరుతా ఉన్నాం.
జై తెలంగాణ గట్టిగా జై తెలంగాణ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం రాష్ట్ర మంత్రివర్యులు అన్న హరీష్రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా స్వర్గం రవి గారిని ఎల్ రమణ గారిని మాజీ మంత్రి గారిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారిని అందరినీ వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వారికి సాదరంగా గట్టి అందరి చప్పట్ల మధ్యలో హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు కేసీఆర్ గారికి అదేవిధంగా రాష్ట్ర మంత్రి వర్యులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ముందుగా మాజీ మంత్రివర్యులు పెద్దలు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పెద్దిరెడ్డి గారిని పెద్దిరెడ్డి గారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి స్వర్గం రవి గారిని వారికి కండువా కప్పవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి గారికి కండువా కప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా పద్మశాలి ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు గంగాధర్ తిలక్ గారిని కూడా వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం వారికి కూడా కండువా కప్పవలసిందిగా కోరుతా ఉన్నాం బోరెడ్డి కిషన్ రెడ్డి గారు బీజేపీ హుజూరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు వారికి కండువా కప్పవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏ రామస్వామి గారు ఎక్స్ఎంపీపీ జమ్మికుంట గారిని
తర్వాత వంగాల హనుమంత్ గౌడ్ గారిని ఏబీసీ రామస్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వంగాల హనుమంత్ గౌడ్ గారు ఎక్స్ జెడ్పిటిసి జి సమ్మయ్య గారు పొలసాని రామారావు గారు నవాబ్ బాషా గారు ఎస్ ప్రభాకర్ రెడ్డి ఎంపీపి సైదాపూర్ గారు ఎక్స్ సర్పంచ్ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనందం గారు ఎక్స్ సర్పంచ్ కనుకుల గిద్దే వెంకట్రామరెడ్డి గారు ఎక్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ తిరుపతిరావు గారు నేషనల్ బీసీ వెల్ఫేర్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ బి రవీందర్ గారు ఎస్ఆర్ఎస్పి డైరెక్టర్ రాజమల్లారెడ్డి గారు జిల్లా బీజేపీ కార్యదర్శి గణేష్ గారు అదేవిధంగా ఎస్ ప్రసాద్ గారు సీడ్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఐరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాజా ఉమారెడ్డి గారు వాలీబాల్ ఫార్మర్ ఇండియన్ టీమ్ ప్లేయర్ రాజా ఉమారెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ పరందాముల్ గారు మామిడాల శ్రీధర్ గారు విదాపు రాజా గారు రాజు గారు సదయ్య గారు మిట్టపల్లి రాయేశం గారు కమలాపూర్ మండు రమేష్ ఎంపీటీసి కమలాపూర్ గారు సమీరెడ్డి పెండ్యాల కమలాపూర్ గారు కే రామకృష్ణ గారు కే రామకృష్ణ గారు వెంకట్ నర్సయ్య గారు బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెంకట్ నర్సయ్య గారు పి ప్రభాకర్ రావు గారు నాగార్జున డైరీ ఎండి పి ప్రభాకర్ రావు గారు జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బంగారు తెలంగాణ నిర్మాత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు, దళిత సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసనసభ్యులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ గారు, ఇటీవలనే పార్టీలో చేరినటువంటి యువమిత్రులు శ్రీ కౌశిక్ రెడ్డి గారు, శ్రీ రమణ గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సరే సరే ఉండని టిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు మిత్రులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు,
వేదికను అలంకరించినటువంటి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవడానికి తమ సహచరులతో పాటు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి గారు వారి వెంట వచ్చినటువంటి సహచరులు చేనేత వర్గం నుంచి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటూ నేను కూడా టిఆర్ఎస్ లో చేరి వీలైనంత వరకు ప్రజా సంక్షేమానికి పాటుపడాలనే ఉద్దేశంతో పార్టీలో చేరుతున్న మిత్రులు శ్రీ స్వర్గం రవి గారు పెద్దిరెడ్డి గారితో పాటు వచ్చేసినటువంటి మిత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు శ్రీ దేశిని కోటి గారు వీరందరితో పాటు కలిసి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. మిత్రులు, పెద్దిరెడ్డి గారు నాకు చాలా సన్నిహిత మిత్రులు. వారు నేను కలిసి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం కూడా మంత్రులమయ్యే వరకు ఎదిగినాం. అక్కడ పనిచేసినాం. వారు కార్మిక విభాగంలో అధ్యక్షులుగా ఉంటూ ఆ రోజు ప్రజల మన్ననలు పార్టీ మన్ననలు పొంది కార్మిక శాఖ మంత్రిగా కూడా ఎదిగి పనిచేసిన విషయం మనందరికి తెలుసు. చాలా సీజన్ నాయకులు, మంచి చెడ్డలు, సమాజం గురించినటువంటి చక్కటి అవగాహన కలిగినటువంటి నాయకులు పెద్దిరెడ్డి గారు. వారి అలా టీఆర్ఎస్ లో చేరడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తున్న ప్రగతి ప్రస్థానంలో వారి చేదోడు వాదోడు మనకెంతగానో ఉపయోగపడుతుందని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు రవి గారు, వారితో పాటు అనేక మంది చేనేత వర్గానికి సంబంధించిన మిత్రులు కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో చేనేత వర్గం ఎదుర్కొన్న సమస్యల గురించి కొంత ప్రయత్నం మనం చేసుకుంటూ ఉన్నాం, ఇంకా కొంత చేయాల్సి ఉంది. ఇటీవల నేను ఎక్కడో జిల్లా కలెక్టరేట్ ఇనాగ్రేట్ చేస్తూ చేనేత కార్మికులకు రైతు బీమా తరహాలో బీమా సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పాం. దానికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాన్నంతా చాలామంది బీమా కావాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రైతు బీమా చాలా చక్కటి పద్ధతులలో ఎవరైనా సరే చనిపోతే ఆ కుటుంబానికి 7 అంటే 7 లేదా 8 రోజుల లోపల 5 లక్షల రూపాయలు నేరుగా వచ్చి చేరుతా ఉన్నాయి. బీమా కనుక ప్రభుత్వం చేస్తే మాకు అదే తరహాలో సహాయం అందుతుందని అందరు ఆశిస్తూ ఉన్నారు. తప్పులేదు, ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య నేను మాట్లాడుతుంటే ఒక వర్క్షాప్లో దళిత సోదరుల గురించి కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా బీమా సదుపాయం కల్పిస్తే బాగుంటుందని ఒక చక్కటి సూచన కూడా వచ్చింది. అయితే ఇది చేయటానికి కొద్దిగా టైం పడుతుంది. కారణం ఎందుకంటే రైతు సంక్షేమాన్ని అభిలషించి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కానీ రైతు బీమా కానీ చేపట్టడానికి సుమారు 1 సంవత్సరం కాలం మాకు పట్టింది. అక్కడ ప్రతి 5,000 మంది రైతులకు ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి సుమారు 3,000 మంది అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని అక్కడ నియమించి ఆ క్లస్టర్లో ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళ వివరాలను సేకరించి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయడం జరిగింది. అంటే ప్రతి 5,000 ఎకరాలలో ఉన్న 1,000, 1,800 మంది రైతులకు ఒక అధికారి ఉన్నాడు అక్కడ. వాళ్ళ సెల్ నంబర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు అన్నీ ఆ ఏఈఓ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు చనిపోయినా ప్రాంప్ట్గా ఇమీడియట్గా నిమిషాల మీద
రిపోర్ట్ చేస్తా ఉన్నారు. అనుకున్న ప్రకారంగా వాళ్ళకి 7 రోజులలో 10 రోజులలో మాక్సిమం ఆ బీమా సదుపాయం అంతా ఉంది. దాన్ని చూసి టెంప్ట్ అయిన వాళ్ళందరూ మాకు చేస్తే మాకు ఇట్లా వస్తాను అనుకుంటా ఉన్నారు. అంత సులభంగా రాదు. మొన్న చేనేత మంత్రి గారికి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ శాఖలో ఏర్పాట్లు చేసినాం కాబట్టి అది ప్రాంప్ట్గా వాళ్ళకి అంతా ఉంది. మరి మీ శాఖలో మీరు ఏం పద్ధతి పెట్టుకుంటారు, ఏం అవలంబిస్తారు, ఆ టెక్నికల్ అదంతా సిస్టమ్ క్రియేట్ చేస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పినాం. ఇప్పుడు ఆ పనిలో చేనేత శాఖ కార్యదర్శి గారు అధికారులంతా తలమునకలై ఉన్నారు. రాబోయే కొద్ది రోజులలో ఆ స్కీమ్ మన ముందుకు వస్తుంది. అప్పుడు చేనేత కార్మికులకు కూడా రైతు బీమా తరహాలోనే బీమా వర్తిస్తాయని మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ మధ్యనే వద్దు కదా అంతగానం లూలి కుప్పల ఈశ్వర్ గారు ఇక్కడనే ఉన్నారు, వారికి కూడా నేను చెప్పినాను. వ్యవసాయ శాఖ వాళ్ళు ఎట్లయితే ఆ బీమా అందించడానికి పనిచేస్తూ ఉన్నారో మరి దళిత సంక్షేమ శాఖలు కూడా అట్లాంటి ఏర్పాట్లు చేయండి. చేస్తే దళిత వర్గం సోదరులకు కూడా మనం ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఎవరైతే సమాజంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో లేదా సామాజిక వివక్షకు గురై ఉన్నారో లేదా సంక్షేమ ప్రగతి ఫలాలను అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరి గురించి చాలా కాన్సన్ట్రేటెడ్గా చాలా స్పష్టతతో పకడ్బందీగా కార్యక్రమాలు అమలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. ఎక్కడ కూడా మన రాష్ట్రంలో జరిగే పథకాలు అమలు లేవు, ఉన్నా ఏదో అరకొరగా ఉంటాయి, మామూలుగా ఉంటాయి. కానీ ఇంత పకడ్బందీగా ఇంత ప్రణాళికాబద్ధంగా కరెక్ట్గా ఒకసారి నిర్ణయం తీసుకున్నామంటే చాలా చక్కగా అమలు జరుగుతున్న రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఎందుకు జరుగుతూ ఉందంటే చాలా కష్టపడి పోరాడి 60 దశాబ్దాల కళను నెరవేర్చుకొని చాలా కష్టం తర్వాత మనం అనేక త్యాగాల తర్వాత ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి సాధించుకోకముందు చాలామంది ఎవడెవడు ఎక్కడ ఉన్నాడో మనందరికి తెలుసు. సాధించుకున్న తర్వాత నేనేసిపోయినంటే నేనేసిపోయినని రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తులు ఉద్యమం చివరిలో వచ్చేదో తూతు మంత్రంగా జయనేనులు కూడా ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో అనేక కార్యక్రమాలను మనం ఆవిష్కరించాం, ఒకటి రెండు కాదు. కొన్ని కార్యక్రమాలు అయితే ప్రపంచంలో కూడా ఎక్కడ లేవు, ఇండియాలో కాదు. అట్లాంటి చక్కటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి అంటే ఏదో హడావుడిగా తమాషగా చెక్కిలు గింతలు పెట్టడానికి అట్లా కాకుండా నిజంగా దాని యొక్క ఫలితము దాని యొక్క ప్రయోజనము ఆశించి ఆలోచించి మనం తీసుకున్నాం. మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంలో. నేను 2014 ఎన్నికల కంటే ముందు ఆ 14 ఎన్నికల కంటే ముందు చాలా మందికి రాష్ట్రం వస్తుందంటే నమ్మకం లేదు. ఆ తర్వాత నేను చెప్పిన టీఆర్ఎస్ గవర్నమెంట్ గ్యారంటీగా వస్తుంది రా భయ్, కంపల్సరీ వస్తుంది, దాన్ని ఇవాడు ఆపలేడు. కాబట్టి మేనిఫెస్టో తయారు చేయండి, మనం ఏం అమలు చేస్తామో అని అంటే ఇక్కడ ఇదే తెలంగాణ భవన్లో కూర్చొని అప్పుడు కడియం సీఆర్ గారికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ బాధ్యతలు ఉండే ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఉండే ఏకే గోయల్ గారు అని చెప్పి టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉండి మాట్లాడుతూ ఉంటే నేను ఒక మాట అడిగినాను. మేనిఫెస్టో ప్రస్తావన వచ్చినప్పుడు అనేక విషయాలు రాస్తున్నప్పుడు దానిలో పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. వస్తే నేను ఒక మాట అడిగిన, గోయల్ గారు పేదవాళ్ళని ఉద్దేశించి మనం ఏదో పెన్షన్ ఇస్తా ఉన్నాం, ఎందుకు ఇస్తాం ఈ పెన్షన్ అని అడిగిన. వై వీ గివ్ పెన్షన్స్ అట్ ఆల్, ఏం చే ఎందుకు ఇస్తాం అసలు? ప్రభుత్వం అంటే ఏదైనా చేస్తే గుడ్డిగా ఎడ్డిగా ఎటువంటి అంటే ఏదో హడావుడిగా ఆగమాగం చేయన్న అతను చేయద్దు కదా, ఒక బాధ్యత్వం చేయాలి. ఎందుకు ఇస్తామండి పెన్షన్లు అని అడిగిన. వాళ్ళు ఏదో ఆదుకుందామని ఇస్తాం సార్. ఆదుకోవడం అంటే ఏంది? భర్తను కోల్పోయినటువంటి విధవ స్త్రీలు కావచ్చు, ఒంటరి స్త్రీలు కావచ్చు, వృద్ధాప్యం సంభవించి ఆలనా పాలన లేనటువంటి వృద్ధులు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, వాళ్ళు పాపం సమాజానికి సేవ చేసి రిటైర్ అయ్యే దశలో ఉన్నారు, లేదా ఏదో కారణం చేత అశక్తులైనరు,
లేదా వాళ్లకు అంగవైకల్యం ప్రాప్తించి వికలాంగులైనరు అట్లాంటి వాళ్ళని ఆదుకోవాలి పప్పు పులుసు రెండు పూటలు తిని వాళ్ళ జాల వాళ్ళు జాగ్రత్త ఉండాలి అని ఆశించి మనం పెన్షన్ ఇస్తాం మరి ఏ పడుతున్న పెన్షన్ ఎంత 200 రూపాయలు రెడ్డినాయకర్ వచ్చి కూర్చోబెట్టండి ఈ 200 రూపాయలతోని ఏం సరిపోతుంది సరిపోదు మరి ఎట్లా మరి 200 ఎందుకు ఇస్తున్నట్టు ఏం కారణం చేత ఇస్తున్నట్టు అంటే జవాబు లేదు ఏం కావాలి సార్ మీరు ఏం కొడుతున్నారంటే రెండు పూటలు తినన్నాయి బాబు అంతకనే లేదు ఇంకో నేను చేయిజాపి అడుక్కునే పరిస్థితి లేకుండా వాళ్ళని అన్నం తిని పండుకుంటే చాలు అంతే అని ఆయన అన్ని లెక్కలు పెట్టాడు బియ్యానికి ఇంత చింతపండుకి ఇంత పప్పుకి ఇంత పులుసుకి ఇంత లెక్క పెట్టి 675 రూపాయలకు సరిపోతుంది సార్ అన్నాడు నేను అనకి పేదోళ్ళ కాడనే కొసలా నావా నాకు అర్థం కాదు 1000 రూపాయలు పెట్టు దేవుడు మనిస్తే మళ్ళీ పెట్టుకుందామని చెప్పి 1000 రూపాయల పెన్షన్ ప్రకటించారు తెలంగాణ వచ్చిన కొత్తలో తొలి రోజులలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం ఎప్పుడు కూడా రాష్ట్రంగా లేదు కొత్తగా రాష్ట్రమైంది మరి దీని అంశం ఏంది అప్పు ఏంది ఆదాయం ఏంది ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి ఏ దారి పట్టాలి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండేది ఒక చిన్న విచిత్రమైన కథ జరిగింది అంతకుముందున్న ముఖ్యమంత్రి గారు వాడిన కార్లు నాకు వాడకానికి వచ్చినాయి నేను ముఖ్యమంత్రి అయితే అవన్నీ నల్ల కలర్లో ఉండే నాకు బ్లాక్ కలర్ నచ్చదు ఒక ఆయన ఐజీ సెక్యూరిటీ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ సార్ ఈ ముఖ్యమంత్రి ఎక్కే కారు దిగే కారు ఆయన చూస్తాడు అనమాట ఆయన అడిగిన ఇది బాగాలేవుగా నల్ల కార్లు బాగా కొనుక్కుందాం సార్ కొనుక్కుందామని సార్ ఆగు సంసారం ఇప్పుడే మొదలు పెట్టినాము తెల్ల కలర్ చేయాలి ఎట్లా చేద్దామని అంటే ఏం లేదు సార్ గీకేసి తెల్ల కలర్ తీసుకుందాం మంచిదా పని చేయమని నేను చెప్పిన షెడ్యూల్ తీసుకుని ఇంకో మూడో కంటే తెలవకుండా పాపం రెండు మూడు రోజులు అన్ని మొత్తం నల్లటి మార్చి తెల్లటి తీసుకుని తెచ్చాడు అయితే ఈ సంగతి ఎట్లో ఎట్లా పోయి మన గవర్నర్ గారు తెలిసింది అప్పుడు నరసింహన్ గారు అని మన గవర్నర్ నేను ఒక రోజు రాజభవన్ పోతే ఏమయ్యా కేసీఆర్ నువ్వు బాగా పిసినారు పీజీడి మనిషి ఉన్నావు నువ్వు రంగు గీకేసుకున్నాడు నిజమేనా అంటే గీకేసుకున్నా ఎందుకు కొనుక్కోకపోయినా కొత్త కార్లు అంటే భయమయ్యా బాబు కొద్ది రోజులు ఆగాలి మాకు ఇది అర్థమైతే లేదు కొద్దిగా 4-5 నెలలు గడిస్తే మా కథ ఏందో మా లక్షణం ఏందో మాకు తెలుస్తుంది దాన్ని బట్టి పథకాలు రూపకల్పన చేసుకుంటాం అందువల్ల కొంచెం ఆచి తూచి అడుగులు వేస్తున్నామని చెప్పిన అంటే అంత జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా మనం వ్యవహారం చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఈరోజు ఎన్నో విషయాలలో 1, 2, 3 కాదు అనేకమైనటువంటి విషయాలలో ఈ దేశంలోనే నంబర్1 స్టేట్ కింద మనం ఉన్నాం అన్ని చాలా విషయాలు అవి నేను చెప్పలేను నేను డబ్బా కొట్టలేను పార్లమెంట్లో రోజు ఎవడోడికి వచ్చినాడుగా మంత్రి సమాధానం చెప్పాడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉన్నది ఏ రంగంలో తెలంగాణ నంబర్1 ఉన్నది అనే విషయాలు చెప్తా ఉన్నది అటువంటి జాగ్రత్త వ్యవహారం చేస్తూ ఇక్కడ దాకా వచ్చినాం మనం ప్రయాణం సాగుతుంది సరే ఈ మధ్య ప్రాసెస్లో చాలా జరుగుతూ ఉంటాయి రాజకీయాలు అనేకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి కామన్ అవి జరగడం అనేది రొటీన్ వ్యవహారం అది పెద్ద ఏదో గొప్ప కథ కాదు ఇటీవల కాలంలో దాదాపుగా నేను ఒక 4 సంవత్సరాల నుంచి పార్టీ లోపల చెప్తా ఉన్నాను 5 సంవత్సరాల నుంచి సరే మనం 1000 రూపాయల పెన్షన్ 2000 చేసినాం బియ్యం 4 కేజీల నుంచి 6 కేజీలు చేసినాం 4 సభ్యులకే పరిమితం ఉండలేదు ఎంతమంది అంతమందికి ఇవ్వనం ఇట్లా అనేక విషయాలు ప్రతి కార్మిక వర్గం యొక్క సమస్య తీసుకొని కొన్ని చర్యలు తీసుకున్నాం సమైక్య పాలనలో హైదరాబాద్లో గీత కార్మికుల మట్టి నోట్ల మట్టి కొట్టి మొత్తం కళ్ళ దుకాణాలు బంద్ పెట్టించింది అప్పుడు ఉన్నటువంటి లిక్కర్ లాబీలు చీప్ లిక్కర్ లాబీలు తల ఒగ్గి వేలాది మంది గీత కార్మికుల నోళ్లు దెబ్బ కొట్టిండు ఇమీడియట్ దాన్ని పునరుద్ధరించారు వాళ్ళకి చెట్ల రకమని ఉంటుంది పెద్ద బాధ అనమాట వాళ్ళు వచ్చి పెద్ద మంది మామూలు వసూలు చేయడం వసూలు చేయడం అంతకుముందు చెట్ల రకం బకాయిలన్నీ మాఫీ చేసినాం శాశ్వతంగా చెట్ల పని తీసి అవతల పడేసాం ఇలా లేదు వాళ్ళు పడితే చెట్టు మీకలు పడితే లేదా చనిపోతే ఇంకోటి అయితే ఇన్సూరెన్స్ పెట్టినాం దానికి సంబంధించి కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం ఇట్లా గీత కార్మికుల విషయంలో కావచ్చు చేనేత కార్మికుల విషయంలో కావచ్చు గొర్రెల కాపర్ల విషయంలో కావచ్చు మత్స్యకారుల విషయంలో కావచ్చు నాయి బ్రాహ్మణ సోదరులు రజక సోదరుల విషయంలో కావచ్చు
ఏమేమి చేయగలుగుతాము అని ఆలోచించి కార్యక్రమాలు కొన్ని తీసుకొని పోతూ ఉన్నాం. అట్లానే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ఎంబీసీ వర్గానికి చెందినటువంటి అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా కార్యక్రమాలు తీసుకున్నాం. దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం, బడ్జెట్ అలొకేట్ చేసినాం, దాని ద్వారా కూడా కార్యక్రమాలు జరుగుతాం. అట్లాగే ఆనాడున్న పరిస్థితులలో మన రైతాంగం కకావికలైపోయి ఉండి గ్రామీణ వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయి ఉండి రైతులందరూ వలసలు పోవడం, కూలీ పని చేయడం, కరెంటు రాదు, నీళ్లు రావు, ఎరువులు దొరకవు, విత్తనాలు దొరకవు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా భయంకరమైన పరిస్థితి ఉండేది. వాళ్ళని ఆదుకోవడం కోసం రైతు బంధు తెచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఇంకా అనేక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే బీమా సదుపాయం కల్పించినాం. దాని ఫలితంగా ఈరోజు అద్భుతంగా పోయిన సంవత్సరం 1 కోటి ఎకరాల పైచీలకు భూమి సాగైతే 3 కోట్ల టన్నుల ధాన్యం వరిధాన్యం పండింది మన తెలంగాణ. ఆ జోకేటోడు జోకలేక సచ్చిండు, మోసేటోడు మోయలేక సచ్చిండు, లారీలు గుంజలేక సచ్చినాయి. మంత్రులు వచ్చి నా మీద వాడి సివిల్ సప్లైస్ మంత్రి గారు జూలైలో కూడా ప్రొక్యూర్మెంట్ నేను జూలైలో వాడి చేస్తాడా ఇండియాలో ఏం చేయమంటావు సార్, ఎంత జోగినా దంగతలు నడతనే ఉన్నామని చెప్పి అన్ని ఆ రైతు వేదికలు, పాఠశాలలు, కరోనాతో బంద్ ఉండే కాబట్టి జూనియర్ కాలేజీలు అని గోడౌన్లు అయిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ అది ఇక్కడ మంచి ఫలితం వచ్చింది, అద్భుతమైన ఫలితం వచ్చింది. అట్లానే పటిష్టమవుతా ఉంది ఆ రంగం, ఇంకింత పటిష్టపడతా ఉంది. 1-2 ప్రాజెక్టులని పాలమూరు సీతారాం అయిపోతే తెలంగాణ ఓ కాశ్మీర ఖండమే, ఎవడు ఎటువైనా బట్టకు పొట్టకు సావులేని రాష్ట్రం అయిపోతుంది, అద్భుతంగా బతుకుతుంది రాష్ట్రం. ఆ దిశలో కార్యక్రమాలు అనేక వర్గాల కోసం చేయగలిగిన పని చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఆ ప్రాసెస్లోనే చాలా వెనుకబడి తరతరాలుగా దోపిడీకి వివక్షకు గురైనటువంటి జాతి మన దళిత జాతి. 5-6 సంవత్సరాల నుంచి తరవాలి కూడా ఉన్నాం. నేను ప్రతి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో, శాసనసభలో కూడా చెప్పిన, చాలా సందర్భాల్లో చెప్పినాం, వాళ్ళకి ఏదో చేయాల్సిన అక్కరే ఉంది, వాళ్ళు అట్లా ఇడిచిపెట్టద్దు, వాళ్ళను ఎంతకాలం ఉంటారు కాబట్టి మనం తప్పకుండా ఆలోచించాలని చెప్పి పోయిన మార్చిలోనే పెట్టినాము. 1000 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించినాం, ఇది లోకమందరికి తెలుసు. ఈసారి దాన్ని ఇప్పుడు కరోనా వచ్చి ఆగిపోయింది. వాస్తవానికి దళిత బంధు ప్రోగ్రాం ఏదైతే ఉందో 1 ఏడాది బాబు ముందే మొదలు కావాలి నా లెక్క ప్రకారం, కానీ మధ్యలో కరోనా వచ్చి రాష్ట్రం ఆర్థికంగా నష్టపడి ఒక గందరగోళ పరిస్థితి వచ్చి తగదప్పరానికి కథ జరిగింది మనందరికి తెలుసు. అందువల్ల 1 ఏడాది ఆలస్యమైంది. సరే ఎక్కడో ఒకడ ప్రారంభించకపోతే లాభం లేదని చెప్పి ఈ మధ్య దాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. ప్రారంభం చేసి దీని వివరాలు ప్రకటించినాం. నిజంగా వాళ్ళు అద్భుతంగా పైకి రావాలంటే ఏం చేయాలా, ఎట్లా చేయాలి? వాళ్ళకి ఆస్తులు లేవు, తల్లిదండ్రులు సంపాదించిన ప్రాపర్టీస్ లేవు, విద్య కూడా ఈ మధ్య కొంచెం మంచిగా అంతకుముందు అవకాశాలు లేవు, ఒకవైపు వివక్ష, పేదరికం, రెక్కలు మాత్రమే, కాళ్ళు చేతులు మాత్రమే ఆస్తిగా ఉన్న లక్షలాది దళిత కుటుంబాలని. మరి వాళ్ళు పైకి రావాలంటే ఏం జరగాలి? ఏదో ఒక అద్భుతం జరగాలి. తొలి రోజులలో నేను చెప్పినట్టుగానే, ఉద్యమ సందర్భంలో చెప్పినట్టుగానే, మన అదృష్టం మంచిగుండి నేషనల్ యావరేజ్ కంటే, నేషనల్ జీడిపి కంటే తెలంగాణ జిఎస్డిపి చాలా ఎక్కువ. వ్యక్తుల యొక్క తలసరి ఆదాయం అంటారు, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు. 1 లక్ష కోట్ల చిల్లర కేంద్రంలో ఉంటే నేషనల్ యావరేజ్, 2 లక్షల 28 వేల తలసరి ఆదాయం మన తెలంగాణలో ఉంది, చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ డబుల్. ఇండియాలో నంబర్ 2 ప్రాంతంలో ఉన్నాం, జస్ట్ 1 పాయింట్తో కర్ణాటకతోని నంబర్ 1 దాంతో సమానంగా ఉన్నాం. అంత తలసరి ఆదాయం ఉంది. అందుకని నేను చెప్తే చాలామంది సన్నాసులకు అర్థం కాదు, తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం, డెఫినెట్గా ఇంకా ధనిక రాష్ట్రం అయితే. ఈ మధ్య మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు, వెలువలాగా పరిశ్రమలు తరలి వస్తూ ఉన్నాయి, ఇంకా పెరుగుతుంది, ఇంకా అద్భుతంగా పెరుగుతుంది. మన వ్యవసాయం కూడా కరోనా టైంలో కూడా వ్యవసాయ పనులు ఆపలేదు కాబట్టి 17% జిఎస్డిపి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ఆ వ్యవసాయ రంగం చేసే కాంట్రిబ్యూషన్ ద్వారా కూడా తెలంగాణ చాలా బలంగా నిలబడతా ఉంది.
అట్లా ఆ ధనిక రాష్ట్రం కాబట్టి ఈ కార్యక్రమాలను చేసుకొని పోతాం. మీ అందరికీ తెలుసు మీరు గ్రామాల నుంచి వచ్చారు. స్టార్టింగ్లు అనేది ఏమిరా ఈ తారీఖు పైసలు వస్తున్నాయి పల్లెలకు కేసీఆర్ ఏమైనా దోసుకొస్తాయని అర్థం కాలే జనానికి. ఆ పెన్షన్లు కానీ కథ కానీ కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు వస్తుంటే కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎవ్వరు ఇయ్యరండి ఇండియాలో బట్టి తమాషాలు చేస్తారు. ఓట్ల ముందర గురువులో పెట్టేది ఆయన తోడు తప్పుకొని అవతల పడతారు. ఇప్పటిదాకా అవే నడిచినాయి. అందుకే ప్రజలకు విశ్వాసం లేదు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి అనే పథకం పెట్టి ఎప్పుడన్నా ఆలోచించినాడా ఎప్పుడన్నా? డైలాగులు అంటే ఓ ఇంత పొడుగు నేను కూడా చెప్పండి చెప్తా రేపు గీయాలి దాకా. మాటలు పెద్ద ఉపన్యాసాలు కథ కార్ఖాన చాలా చెప్పచ్చు కానీ కట్ త్రోట్గా ప్రాక్టికల్గా ఆలోచించి ఒక రిలీఫ్ రావాలి అంటే ఎట్లా? మొట్టమొదటి ఒక 51 వేయబెట్టుకున్నాం. ఎట్టెట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉందో అది పేదలకు ఉద్దేశించిన పథకం కాబట్టి అమ్మాయి పెళ్లి కాబట్టి ఆలోచన చేసి దాన్ని 116 రూపాయలు చేసుకుని వెళ్ళాలి. ఎక్కడ ఇయ్యారు ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. ఇట్లా అనేక కార్యక్రమాలు ఆడవాళ్ళు పాపం మహిళలు ప్రసూతి అయితే అనేకమైన దోపిడీ అనవసరమైన దిక్కుమాలిన ఆపరేషన్లు చేయటం చాలా గందరగోళ పరిస్థితి ఉండేది. చర్చ వస్తే రోజు ఇట్లే మాట్లాడుకుంటూ కూర్చొని ఒక 5-6 ఐఏఎస్ ఆఫీసర్లను కొన్ని రాష్ట్రాలు తిరిగి రమ్మని అక్కడ ఏం జరుగుతుందో చూసిరామని వాళ్ళు తెచ్చిన తర్వాత దాన్ని రూపుదిద్దుకొని దాన్ని మెరుగులు దిద్ది అమ్మ ఒడి అనే ఒక వాహనం సదుపాయం కూడా పెట్టి బ్రహ్మాండంగా దానికి కేసీఆర్ కిట్ అనే ఒక ప్రోగ్రామ్ ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. అంతకుముందు ఘోరం దోపిడిలాగా ఉండేది. ప్రసవానికి పోతే 60,000-70,000 లక్ష ఇవ్వని దయ. ఈరోజు దాదాపుగా ఒక 25-26% ఉండేది హాస్పిటల్లో డెలివరీ అయ్యేది గవర్నమెంట్ హాస్పిటల్. ఇలా ఆల్మోస్ట్ 60% పోతా ఉంది. డబుల్ అయిపోయింది. 100% పెరిగింది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవి ఎవరు చెప్పినారు? వీళ్ళని దరఖాస్తు పెట్టి దండం పెట్టి లేకపోతే ధర్నా చేసిన అడవడం. ప్రభుత్వం తనకు తానుగా ఆలోచించి ఎక్కడ ఏం చేయాల్సిన అక్కరిందో అక్కడ అది చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. సామాజిక అవసరాలను గుర్తించి చేసుకుంటూ పోతున్నాం. అందులో భాగంగానే అనేక సంవత్సరాలను తలపెడుతున్నటువంటి దళిత బంధు అనే కార్యక్రమానికి ఒక స్వరూపం ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పినాం. దానికి ఓడు కీ అంటే ఓడు కా అంటే పాంబు వాడేట అదిరిపడుతున్నారు. ఎందుకంత భయం నాకు అర్థం కాదు. దళిత బంధు పథకం కూడా నాపుతాడా? ఎట్లా ఆపుతారు? 600 అయినా కానీ ఒకసారి కేసీఆర్ చెప్పింది అంటే అది ఆగదు. 100% అమలు చేసి తీరుతాం. దాని దశల వారీగా ఎట్లా చేయాలో సంవత్సరానికి 2 లక్షల కుటుంబాల 4 లక్షల కుటుంబాల మన ఆర్థిక పరిమితులను బట్టి తీసుకొని వేసి వాళ్ళకి ఇంటికో 10 లక్షలు ఇస్తామన్నాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు దళిత బంధు చేస్తున్నది. దళిత బంధు ఏ రోజు చేసినా చాలా గట్టిగా చేయాలి. ఎక్కువ డబ్బులు అవసరం పడతాయి. కాబట్టి వీళ్ళందరూ మిగతా వాళ్ళని కొంత చేసి వాళ్ళని అడ్రస్ చేసి ఆ సమస్యలు చూసుకుంటూ ఇక్కడ పోదామని మనం కరెక్ట్గా ల్యాండ్ అయిన పడుతుంది. మరి అవసరం పడతాడు. పేదరికం ఎక్కువ ఉన్నది. పేరుకు దళితుల శాతం 15 అని పెట్టింది వెనుకట. కానీ కరెక్ట్ లెక్కలు తీస్తే ఇలా 18-19% దాకా కనపడతా ఉంది. అక్కడ పోయి లెక్క తీసి ఊళ్ళలో పోయి లెక్కలు తీస్తే అట్లా దొరుకుతూ ఉంది. డబ్బు ఎక్కువ అవసరం పడుతుంది. అందుకే నేను చెప్పిన 100 కోట్లైనా ఖర్చు పెడతామని చెప్పి అది కూడా కొంతమంది జీర్ణమవుతలేదు. దానికి ఉక్కిరి బిక్కిరి అయిపోయి పరిశాన్ అయిపోయి ఆగమాగం అయిపోయి ఎందుకు ఆగమవుతుంది? ఒకసారి అసెంబ్లీలో ఏదో ఒక పార్టీ అని మాట్లాడితే నేను చెప్పింది మీకు సన్నా మీకు ఏం చెప్పినా నాకు అర్థం కాదు. ఆయన ఎందుందో ఉల్టాపల్టా మాట్లాడితే నేను చెప్పి ఇంకా నీకు తెలియదు నా దగ్గర ఇంకో 2-3 స్కీములు ఉన్నాయి అది అమలు చేస్తామంటే మీరు గోలే పెట్టని చెప్పింది. ప్రజాస్వామ్యంలో ప్రజలను ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ పొంది వాళ్ళకి సేవ చేసి ప్రజలను మెప్పించి వాళ్ళ ద్వారా అధికారాన్ని సాధించి దాన్ని సద్వినియోగం చేయాలి. అది డెమోక్రసీలో జరగాల్సిన పని. గోల్మాలు దింపి గ్యారెడ్ మాటలు చెప్పి లంగమాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి జరగని పనులు కూడా జరుగుతాయని చెప్పి నన్ను చంపినా నేను చెప్పాను అవసరమే లేదు అట్లా చెప్పాలి. నా అక్కరే ఉండలేదు. ఎందుకు చెప్తాం నాకు అర్థం కాదు. ఎవరి కోసం చెప్తాం? ఆ పద్ధతిలో చేసుకుంటూ పోతా ఉన్నాం. చాలా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. నేను 100% చెప్తా ఉన్నా
ఈ రాష్ట్రం ఎంతో రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాలు పనిపడితే కొన్ని రోజుల తర్వాత కొన్ని దేశాలు కూడా వచ్చి నేర్చుకుని పోతాయి ఇక్కడ డెఫినెట్ గా ఇలా మీరు ఏడికి పోయినా ఏ ఊరికి పోయినా పచ్చడి చెట్లు కనబడతాయి ఏ ఊరు కనవు ఆ ఊర్లో ట్రాక్టర్ కనబడుతుంది ట్రాలీ కనబడుతుంది ట్యాంకర్ కనబడుతుంది రోజు చెత్త ఊడుస్తారు చెత్త తీసుకుపోతారు 12,796 గ్రామ పంచాయతీలు ఉంటే రాష్ట్రం మొత్తం మీద టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 80 ట్రాక్టర్లే ఉండే డైలాగులు కొట్టేది పట్టిగానే మాట్లాడేది ఉపన్యాసాలు చెప్పేది కానీ ఏర్పాట్లు లేవు కానీ ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి పటిష్టంగా నువ్వు పని చేయి అని చెప్పే ముందు పని చేయడానికి అవసరమైన సాధనాలు సంపత్తి మంచి చెడ్డ సమకూరుస్తావు బాగా ఆలోచన జరుగుతుంది బాగా మదనం జరుగుతుంది ఒక పని చెయ్యి అని చెప్పే ముందు బట్టి ఏదో డైలాగ్ ఇక్కడ కూర్చొని చెప్పి అట్లా ఉండదు మన గవర్నమెంట్లో ప్రతి నెల నేను ఆర్థిక శాఖ కార్యదర్శి అవసరమైతే ఎమ్మెల్యేల జీతం ఆపు కానీ నెలకు 300 కోట్లు చెప్పింది టంచన్గా గ్రామ పంచాయతీలు విడుదలేయమని చెప్పింది 100% విడుదలైంది సెకండ్ తారీఖున నా టేబుల్ మీద రిపోర్ట్ వస్తుంది సార్ గ్రామ పంచాయతీ డబ్బులు రిలీజ్ అయిపోయింది మున్సిపాలిటీలో డబ్బులు రిలీజ్ అయిపోయింది అంత మానిటర్ చేస్తాం అంత చూస్తాం దాన్ని అందువల్ల అక్కడ కార్యక్రమాలు కుంటూ పడతలేవు అందరికి పెంచినాం చిన్నవాళ్ళ పేరు పొట్టలు కొట్టద్దని చెప్పి ఇండియాలో ఫస్ట్ టైం ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తే పిఆర్సీ అని అమలు చేస్తాం ఓన్లీ ఉద్యోగుల వరకే ఇస్తారు కడమోనికి ఇయ్యరు నేను చెప్పిన వీళ్ళు మంచిగానే ఉన్నారా వీళ్ళు కొంత పెంచడం సంతోషం కానీ కింద ఉన్నారు పాపం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళ కడుపులు నిండాలి సేమ్ 30% వీళ్ళకి ఇచ్చిందే వాళ్ళకు కూడా పెంచమని చెప్పించిన ఏడ జరగదు ఇండియాలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు తెలంగాణ వచ్చినాడు ఆశా వర్కర్ దొరికింది ఎంత ఇయ్యాలి ఆశా వర్కర్ దొరికేది ఎంత ఆశా వర్కర్కు దొరికేటువంటి శాలరీ కానీ వేతనం కానీ ఇండియాలో ఇంకో రాష్ట్రంలో దొరుకుతుందా సగం కూడా దొరకదు ఈ డైలాగులు మత్తు కొట్టచ్చు దంబాసారా మత్తుగా చెప్పచ్చు మానవీయ కోణంలో ఆలోచించి హోంగార్డ్ ఉంటారు మీకు తెలుసు ఇలా వాళ్ళకి దగ్గర దగ్గర 50,000 రూపాయల జీతం ఇస్తాం ఏ రాష్ట్రంలో ఇయ్యారు ఇండియాలో సిటీలో కావచ్చు సెకండ్ టైర్ సిటీ వరంగల్ లాంటి సిటీలు కావచ్చు మన కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం ఇవి కావచ్చు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు ఆ కానిస్టేబుల్ వచ్చే పోయే వాహనాలకు మధ్య నిలబడి ఆ కాలుష్యంలో ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ఉంటారు వాళ్ళ కాలుష్యం తలిగి పాపం వాళ్ళ ఊపిరితిత్తులు తొందర ఖరాబ్ అయింది భారతదేశం మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో ఇయ్యరు 30% వాళ్ళ బేసిక్ పే రిస్క్ అలవెన్స్ కింద ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఇవేవాడు అడిగింది ఇవాడని అడిగినాడు ఇది దరఖాస్తు పెట్టినారు ఎవడన్నా ఎవరు అడగలే మంచి ప్రభుత్వం ఉంటే మనసున్న ప్రభుత్వం ఉంటే మానవీయ కోణంలో ఆలోచించే విధానం ఉంటే దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా ప్రభుత్వమే తనకు తాను విచారించి ఆలోచన చేసి అనేక విషయాలు తెలియని విషయాలు తెలుసుకొని అర్థం చేసుకొని అర్థం కాకపోతే విజ్ఞుల దగ్గర తెలుసుకొని అర్థం చేసుకొని దానికి పకడ్బందీ కార్యాచరణ చేసి ఈ రూపకల్పన చేసి అమలు చేస్తాం అదే పద్ధతిలో చేసుకుంటూ 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 ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం ఇంకా చేయాల్సింది ఇంకా జరగాల్సింది ఇంకా ముందుకు చాలా జరగాల్సిన అక్కరుంది అన్ని జరుగుతాయి గ్యారంటీగా జరుగుతాయి ప్రజలకు కూడా రోజు రోజు తెలుస్తూ ఉంది పక్క రాష్ట్రమేకి మహారాష్ట్ర నా దగ్గరికి ఒక 8-10 మంది వచ్చిండ్రు సార్ టీఆర్ఎస్ టికెట్ మా ఎమ్మెల్యే మేము మహారాష్ట్రలో గెలిచి వస్తాం నేను మా దుకాణం మేమే చదువుకుంటున్నాం నాయన మీ దగ్గర మాకెందుకు ఆ డెగ్లూర్ అని చెప్పి మన బార్డర్లో ఉండేటువంటి ఆరు కానిస్టేబుల్ నాందేడు జిల్లా ఓ 45 గ్రామాలు తీర్మానం పాస్ చేసిండ్రు మమ్మల్ని తెలంగాణ కలుపుకుని మేము తెలంగాణలోకి వెళ్తామని చెప్పి ఎందుకంటే మా రాష్ట్రంలో ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు లేవు తెలంగాణలో కొలిస్తే మాకు లాభం అవుతుంది కాబట్టి కలపమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు ఇదికి వచ్చింది నా దగ్గరికి మా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని తీసుకొని నా దగ్గరికి వచ్చింది ఇక్కడికి ఎందుకంటే మాకు పంచాయతీ ఉద్దుపై మేమే చాలా రోజులు కొట్లాడు రాష్ట్రమైన ఇప్పుడిప్పుడే జరిగిన మేము కొంచెం తువ దారి పడుతున్నాం మీ రాజకీయం మీరు చూసుకున్నారని నేను చెప్పిన ఇట్లా అనేక కార్యక్రమాల పరంపరలో భాగంగా ఎక్కడ భారతదేశంలో జరగని ఆవిష్కరణలు చేస్తూ చాలా చక్కటి పందాలు ఒక పటిష్టమైన పద్ధతిలో ఎప్పుడు కూడా
గమ్మత్ ఏంటంటే గత 20 సంవత్సరాలు ఒకసారి మనం తిరిగి చూస్తే సినిమా అవలోకనం చేస్తే కనపడతాయి సీన్స్. జై తెలంగాణ నిన్నటి ఏడత్తది ఎవడు చెప్పిండువా ఎవడ నమ్మిండ అప్పుడు గిట్నా కారడ్డం మాట్లాడు ఉల్టా మాట్లాడు సుల్టా మాట్లాడు. దాని తర్వాత అనేక విషయాలు చెప్పినాం. జానారెడ్డి గారిని పెద్ద మనిషి ఆయన అపోజిషన్ లీడర్ ఉండే అసెంబ్లీలో నాకు పెద్ద గౌరవం ఆయన అంటే పెద్దవాడు సీనియర్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే నేను చెప్పిన 2 సంవత్సరాల నాటికి 24 గంటల కరెంట్ ఇస్తామని నేను చెప్తే ఆయన నాకు ప్రతి సవాలు చెప్పాడు. ఒకవేళ 24 గంటల కరెంట్ నువ్వు చెప్పిన ప్రకారమే ఇస్తే నేను కూడా గులాబీ కండబాగా చెప్పి కట్టుకొని నీకే ప్రచారం చేస్తానని చెప్పాడు. సరే మాట తప్పి మన నాగారి సార్ పొడి చేసింది అనుకో అది వేరే మాట. కానీ శాసనసభలో చెప్పింది ఇప్పుడు రికార్డు ఉంది అక్కడ శాసనసభలో చెప్పిన మాట ఎవరు తీసే రికార్డు అయిపోతుంది. అట్లా మాట్లాడిండు అంటే అది కూడా అయితే అది ఆడికెళ్ళి కరెంటు కేసీఆర్ కన్నా ముందు ఎంత పెద్ద సిపాయిలు ఉండరు ముఖ్యమంత్రులు ఒకడొకడు కేసీఆర్తో 200 దొడ్డుండి ఇంకా పొడుగుండి వాళ్ళే చేయలేదు గీడాడ చేస్తాడు. ఇట్లా ఏం చెప్పినా కాళేశ్వరం ప్రయాణం కడతాం ఎట్లయితే అవుతుందా ఏ పథకం చెప్పినా రైతు బంధు అంటే అవుతుందా అన్నీ అవుతున్నాయి అవుతుందా అని అరిచే వాళ్ళు ఉన్నారు అనుమాన పక్షులు ఉన్నారు మేము చెప్తున్నాం అవి అమలు జరుగుతున్నాయి. నేను చెప్పే కార్యక్రమాలన్నీ ఎక్కడ అమెరికాలో జరిగేటివో ఢిల్లీలో జరిగేటివో కాదు. మీ మీ గ్రామాలలో మీ మీ వీధులలో మీ మీ బస్తీలలో మీ మీ పట్టణాలలో ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి టీఆర్ఎస్ చేస్తున్న పనులన్నీ. ఇవన్నీ ఫ్యాక్ట్స్ విషయాలు వాస్తవాలు. అందుకే జనంలో పోతే మాకు ఆదరణ దొరుకుతూ ఉంది ఎక్కడ పోయినా ఆదరణ దొరుకుతూ ఉంది. కాబట్టి అసహన వైఖరితో దీన్ని జీర్ణించుకోలేక పాజిటివ్ దృక్పథంతో కాకుండా ఒక నెగటివ్ కోణంలో అరాచక విధానంలో దేవుడు నోరిచ్చింది కదా అని అడ్డం పొడుగు మాట్లాడుకుంటూ ఆశ్లీలమైన భాష మాట్లాడుతూ కొంతమంది ఆరుస్తూ ఉంటారు. మేము దాన్ని ఏమనుకుంటాం ఏనుగు పేద బ్రహ్మాండంగా పోతూ ఉంటుంది కొన్ని చిన్న చిన్న జంతువులని పిచ్చి పిచ్చి కథలు చేస్తూ ఉంటాయి నేను పట్టించుకుంటుందా దాన్ని దారి పట్టుకుని తను పోతుంది. మేము కూడా అట్లే అనుకుని ప్రయాణం పోతా ఉన్నాం. ఈ అరిచేవాడు కురిచేవాడు ఏడిచేవాడు తుడిచేవాడు వీళ్ళు ఎప్పట్టుకుంటారు. కాబట్టి దాని గురించి మనం అసలు టైం వేస్ట్ చేసుకోదు ఒక నిమిషం కూడా ముందుకు సాగుదాం. కలగన్న తెలంగాణ అనుకున్న తెలంగాణ ఆవిష్కరణ చేద్దాం అద్భుతంగా ముందుకు సాగుదాం అని చెప్పి సాగుతుంది. చాలామంది నాతో మాట్లాడింది అరుణ్ జైట్లీ గారు అని చెప్పి చచ్చిపోయింది పాపం ఆయన. పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉండే ఆయన కూడా చనిపోయింది మధ్య. ఒక సందర్భంలో ఆయన జన్మదినం అని పెద్ద ఆయన కదా నేను ఆయన ఇంటికి పోయి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను. ఆయన చెప్పింది నాతో కేసీఆర్ గారు విన్స్టన్ చర్చిల్ అని చెప్పి బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉండే ఆయన వార్ ప్రైమ్ మినిస్టర్గా చాలా సూపర్ హిట్ అయిండు కానీ రెగ్యులర్ ప్రైమ్ మినిస్టర్గా ఫెయిల్ అయిపోయిండు. ఈ ఉద్యమకారులు ఆందోళన బాగా చేస్తారు కానీ పరిపాలన చేయడం వాళ్ళకి సాధ కాదు మీరు కూడా అట్టర్ ఫ్లాప్ అవుతారు ఫెయిల్ అవుతారని మేము అనుకున్నాం కానీ మీరు వేరే విధంగా రుజువు చేసుకున్నారు. ఇలా ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అని చెప్పాను. అదే మాట అరుణ్ జైట్లీ గారు చెప్పింది మీ సిల్లర పంచాయతీలు లేని లేని కథలు హౌలా పనులు పిచ్చి పనులు పనికిమాలిన పనులు చేయకుండా తదేకమైనటువంటి దీక్షతోని ఒక కాన్సన్ట్రేషన్తోని మన ఏ వర్గం ప్రజలు ఎట్లా ఎవరి సంక్షేమం ఎట్లా మంచి చెడ్డలు ఎట్లా ఈ రాష్ట్రం ఆర్థికంగా బలపడడం ఎట్లా సంపద పెంచడం ఎట్లా ఆ పెంచిన సంపదను పేదలకు పంచడం ఎట్లా దీనిలో తలమునకలై మేమును. ఇందులో భాగంగా వచ్చిందే మన దళిత బంధు. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా సమాజంలో ఉండే పేదలను ప్రేమించే పేదల పైకి రావాలని కోరే ప్రతి ఒక్కరు మా జర్నలిస్ట్ మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి. ఇది ఒక మహాయజ్ఞం దళిత బంధు చాలా పెద్ద మూమెంట్. ఎప్పుడో వెనకట చారి గారు అని నా మిత్రుడు జర్నలిస్ట్ ఉండే ఆంధ్రభూమిలో ఆయన చనిపోయింది ఇప్పుడు లేడు. ఆయన నేను కొంతమంది మిత్రులను కలిసి చాలా రోజుల క్రితం సెంటర్ ఫర్ సెబాల్టన్ స్టడీస్ అని పెట్టాం మేము. దానికి అరుణ్ శౌరి గారి మహామహా జర్నలిస్ట్ కూడా వచ్చింది. సెబాల్టన్ స్టడీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా అణిచివేయబడ్డ జాతుల యొక్క చరిత్ర. ఒక 165 జాతుల్ని అనేకంగా వాళ్ళని అణిచివేసారు మనుషులే మనుషులను అణిచివేశారు.
అసలు మనిషి లోపల ఈ రాక్షస ప్రవృత్తి ఎట్లా వస్తా ఉంది? మనిషే సాటి మనిషిని అణచివేసి పొందే రాక్షస ఆనందానికి మూలమైంది. దాన్ని దెబ్బ కొట్టడానికి ఏమైనా ప్రక్రియలు ప్రాక్టీస్ చేయొచ్చా అని మేము అధ్యయనం చేసాం. మా అధ్యయనంలో భాగంగా మన ఇండియన్ దళిత్ కమ్యూనిటీ కూడా ఒకటి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఏ ఊరికి పోయినా ఇలా మన రాష్ట్రంలో మీకు తెలుసు, నేను కొత్తగా చెప్తున్న విషయం కాదు, మీ హుజరాబాద్ కావచ్చు, మీ హుస్నాబాద్ కావచ్చు, ఇంకో బాధ కావచ్చు, ఆబాద్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, పాలమూరు కావచ్చు, ఎటనబో ఆదిలాబాద్ కావచ్చు, ఏ ఊరికి సెంటర్కి పోయి మనం నిలబడి అక్కడ అడిగితే, సడన్గా పోయి నిలబడి అడిగితే మీ ఊళ్ళో కడుపు పేదలు ఇవ్వలే బాబు అంటే దళితులు అని చెప్తారు. ఇది మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇంతకుముందేమో ఇక మొత్తం దేశమంతా దోషి దళితులకే పెట్టిన అన్నట్టు ప్రచారం చేసి ఇతరులు అసూయపడేంత ప్రచారం చేసినారు. కానీ ఏమైంది? ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది, పేదరికం అక్కడనే ఉన్నది. ఘోరాతి ఘోరమైన పరిస్థితులున్నాయి, చాలా బాధ కలిగే పరిస్థితులున్నాయి. కాబట్టి ఇంకా ఇంత సమాజం, నాగరిక సమాజం ఇంత నాగరికత పెంపొంది, సొసైటీ ఇంత సివిలైజ్ అయిపోయి, ఇంత అభ్యుదయం వచ్చి, మనిషి చంద్రుని మీదకి పోయి గ్రహాంతరాలను పరిశోధించే సమయంలో కూడా ఇంకా దళిత జాతి అట్లా మగ్గిపోవడం కరెక్ట్ కాదు. తెలుగు కళ్ళ సమాజానికి, మంచి సమాజానికి అది మంచిది కాదు. మన శరీరంలో ఒక చిన్న భాగం బాగలేకుండా మనం పండుకోలేము, నిద్రపోలేము, అది సలుపుతా ఉంటుంది. అట్లనే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఒక సెక్షన్ బాగలేకపోతే అది మంచిది కాదు, లాంగ్ రన్లో దెబ్బ కొడుతుంది, అక్కడి నుంచి లేని లేని కథలు వస్తాయి. కాబట్టి దాన్ని పరిష్కరించుకుని దాన్ని మంచిగా చేసుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. కొందరు లేటుగా గుర్తిస్తారు, కొందరు గుర్తుపెట్టిన వాళ్ళు తొందరగా స్టార్ట్ చేస్తారు. అట్లా అగ్రగామి రాష్ట్రం తెలంగాణ పేదలను ఆదుకునే విషయంలో, ప్రజలను కాపాడుకునే విషయంలో, ప్రజలను ఉన్నత స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి తీసుకుపోయే మార్గం ఏర్పాటు చేసే విషయంలో మనం చాలా పకడ్బందీ కార్యక్రమాలు అనేకం తీసుకుంటా ఉన్నాం. మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఇలా మైనార్టీల సంక్షేమం కావచ్చు, గిరిజనుల సంక్షేమం కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం తీసుకొని ఒకటి ఒకటి అధ్యయనం చేసి అవగాహన చేసుకొని వనరులు కూర్చుకొని దాన్ని పకడ్బందీగా అమలు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఇది సమాజానికి అర్థమవుతూ ఉన్నది. రోజు గడిచినా కొద్దీ వాస్తవాలు బయటపడతాయి కదా, నిజాలు తెలిస్తాయి కదా, అటు జరుగుతూ ఉన్నది. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్న, తెలంగాణలో ఆకలి చావులు లేవు, తెలంగాణలో ఆత్మహత్యలు లేవు. నిన్న పార్లమెంట్లో మంత్రి చెప్పిండు మొత్తానికి అసలు ఆల్మోస్ట్ ఆత్మహత్యలు తగ్గిపోయి అతి తక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రం ఇండియాలో ఇవ్వాలంటే తెలంగాణ నంబర్ వన్ ఉంది. అది ఎక్కడ పోయినా కానీ ఆత్మహత్యలు, చచ్చిపోవడం, వలస పోవడం చాలా భయంకరమైన పరిస్థితి. ఈరోజు ఆ దుస్థితి లేదు. మూలగొడ్డ ముసలులు కూడా ఇవాళ మంచిగా దర్జాగా ఉన్నారు తెలంగాణలో. ఇవ్వని దగ్గర లేవని ఊరికొతే వాళ్ళ దగ్గర 5,000 10,000 కంటే వాళ్ళు బాకీ ఇచ్చే పరిస్థితులు. కొడుకు మోతాదు లేదు, కోడలు మోతాదు లేదు. నేను పోతే అక్కడక్కడ అడుగుతున్నాను, నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతం పోతే అక్కడ నన్ను అడిగిను. ఒక 5-6 అమ్మలు వచ్చింది, ఏమ్మా ఏం సంగతి అంటే ఇక బిడ్డ మా కొడుకులు నౌకరీ చేస్తారు, దాంతో మాకు స్కీమ్ అత్తలేదు, ఈ దయసుమ వాళ్ళు మమ్మల్ని చూడలేరు, మాకు కూడా జరిగే పెన్షన్ అడిగింది. ఇది గవర్నమెంట్ ఉద్యోగస్తుల తల్లిదండ్రులు. నేను చెప్పిన వాళ్ళకి మనం పిలిచి ఇంతగానో మంచి శాలరీ ఇస్తాం, కానీ 1,00,000 రూపాయలు ఇస్తాను, 2,000 మేము పెన్షన్ పొందాం, మేము గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ పొందామని ఇత్తేం పే. నువ్వు కూడా ముసలిని అవుతావు కదా 4 రోజులు అయితే, తల్లిదండ్రులు చూడడం వాడు ఇవ్వడానికి ఆయనకు అర్థం కాదు, బేకారుగాడు అంతే కదా. మన దాన్ని కూడా ఇవ్వడం అంటే మార్చుకోవాలి. తల్లిదండ్రులు చూడడం వాడికి దేశాన్ని బాగు చేస్తాడే, నాకు అర్థం కాదు. నీ సొంతం అయ్యవారు నువ్వు ఇక్కడ అన్నం పెడక మంచిగా చూడను, నువ్వు దేశం గురించి ఏదో సేవ చేస్తా అంటే ఎవరిని నమ్మాలి? అది పనికి మాలిన ముచ్చట. అంతే కదా, దేవుని తర్వాత మన దేవునితో సమానం మన తల్లి తండ్రి. ఏదైనా కొనుక్కోవచ్చు ప్రపంచంలో, తల్లిని తండ్రిని కొనుక్కుంటామా? వాళ్ళు పోతే మళ్ళీ దొరుకుతారా? ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా గౌరవంగా పొట్టలో పెట్టి సాదుకోవాలి, మంచిగా చూడాలి. నువ్వు లేడీ స్టేజ్ మీద లేడు కానీ పల్లా రాజశేఖరరెడ్డి అని నా మిత్రుడు, తెలంగాణ రాష్ట్ర రైతు బంధు అధ్యక్షుడు. ఆయన ఊర్లో ఉండే ఆయన చూడసిప్పాలని హుస్నాబాద్ కాడ స్టేషన్ కనుపూర్ కాడ ఆయన ఊరు. నేను కంటి వేలుగా ఒక ప్రోగ్రాం పెట్టాను, ఎవడు ఆలోచించాలి దేశంలో. ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ ఊరు లేదు, ఆ ఊరు లేదు, ఈ జిల్లా లేదు, ఆ జిల్లా లేదు, 50 మంది ప్రజలకు కంటి పరీక్షలు చేసి అది కూడా నాకు ఎవడు అడగలే, దరఖాస్తు పెట్టలే. 20,000 లేని ఒక గ్రామం దత్తత తీసుకొని అక్కడ విచిత్రమైన కథ బయటపడేది.
నేనే ఆశ్చర్యపడ్డాను. దత్తా తీసుకుని పనిచేస్తాను. అందరి గురించి ఎంక్వైరీ చేసి ప్రొఫైల్ అంటే ప్రతి కుటుంబం యొక్క వివరాలు తీసారు. అందులో పిల్లల పాపం మంచి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు ముద్దులోని ఇటు సాలు కొడతారు అటు అజామ కొడతారు. అసలు సంగతి ఏంటంటే కంటి పరీక్ష చేస్తే మనకి సూపు బాగాలేదు పాపం. మనిషి హుషారుగా ఉన్నాడు చదువుకున్నాడు కానీ సూపు కనబడతలేదు. అది మనకి చెప్పత్తలేదు, తల్లిదండ్రులు గుర్తుపడతలేరు. అట్లా 27 మంది పిల్లలు వెళ్ళారు. దాంట్లో నుంచి వచ్చి నేను మీటింగ్ పెట్టినాను. అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రిని దాని ఉమ్మాయి జక్క ఆయన పిలిచి, ఏమిరా భయ్, ఒక ఊర్లో ముత్తమని చిన్న ఊర్లో పరీక్షలు చేస్తే ఇంత చిన్న చిన్న పోరగాళ్ళు 27 మంది వెళ్ళినారు. మన రాష్ట్రంలో ఈ ఆప్తాల్మాలజీ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది? అసలు ఆ డిపార్ట్మెంట్ ఉన్నదా, సచ్చిందా? ఈ కళ్ళ దావకాయలు ఏం చేస్తానని చెప్పి ఒక మొత్తం లైన్ పట్టింది. ప్రతి వివరాలన్నీ బయటకు వచ్చింది. మరి ఎట్లా ప్రోగ్రాం తయారు చేయాలి సార్ అని చెప్పి దానికి కంటి వెలుగు అని పేరు పెట్టి అందరు ప్రజలను మొత్తం వీలు వాళ్ళు అనుకుండా అందరినీ కంటి పరీక్షలు చేసి ఒక 40-50 లక్షల మందికి అద్దాలు సప్లై చేస్తాం. మీ అందరు తెలుసు ఈ రాజకీయాలు పాడు, ఎప్పుడు డంబసారము ఉల్ట పల్ట మాట్లాడు, కయ్యకయ్య ఉరుడు, ఏకాన పని లేదు. ఎందుకు ఆలోచించలేదండి కంటి వెలుగు గురించి? ఇంతకుముందు మహామహా మేధావులే ఉంటారు కదా, ఎందుకు ఆలోచించలేదు? ఆ కన్సర్న్ ఉంటేనా, ప్రజల గురించి పట్టి ఉంటేనా? పెట్టిన పెడితే ఇక్కడ మల్కాపురం అని ఒక ఊర్లో పోయి నేను దాన్ని ప్రారంభించాను. లాంచింగ్ అంటారు కదా ఇనాగ్రేషన్, ప్రారంభిస్తే అక్కడ నేను ఉపన్యాసం చెప్పుకుంటూ చెప్పిన, ఇంట్లో ముసల్మాన్లు ఉంటారు పెద్దవాళ్ళు, పెద్దగానే కొంచెం కళ్ళు మస్క్ అవుతాయి కదా, మస్క్ అయితే బిడ్డ జరిగే కళ్ళు మస్క్ కనబడుతుంది. ఏ కనబడకపోతే కనబడు, నువ్వు రాజ్యమే లేదు కదా, ముసల్మాన్ సపడే ఊకో అంటారు అంటారు కదా. అట్లా అంటారు కాబట్టి అట్లా అనద్దాయా, వాళ్ళకే ఎక్కువ అవసరము. వాళ్ళు ఆవలకో ఇవలకో ఓంగా ఆయనతో పాపం తట్టుకుంటుంది, పడతారు, నడుమిరిగిపోతుంది, లేని లేని బాధలు వస్తాయి. కాబట్టి అద్దాలు వాళ్ళకే ఇప్పించాలి మీరు ముందుగా అని చెప్పిన నేను. ఈ నా మిత్రుడు రాజేశ్వర రెడ్డి పాపం వాళ్ళు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే ఆయనతో పాటు ఒక 7 మంది అన్న ముసలి ఉన్నారు, వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఒక్క బర కళ్ళకి నీళ్ళు తీసుకుని ఏడిచిరట, అంటే ఏమో ఇక్కడ నా కొడుకు